జంబరు గింబడే బడే బారిడో ఆరి అరియారా. ఓ బా నమస్తే అన్నో. నమస్తే అక్కు, ఎట్టున్నారు అందరూ? బాగున్నారా? అదేం లేదు, ఈరోజు కూడా మీ ముందరికి ఇంకొన్ని సినిమా ముచ్చట్లో వచ్చిన దానిందో చూద్దామా. మల్టీ స్టారర్తో పెద్ద సినిమా ప్లాన్ చేశాడంట. ఎవరు? మన పూరి అన్న. ఆ వివరాలు ఏందో, ఆ మల్టీ స్టారర్ ఎవరెవరో తెలుసుకుందాం మరి. ఒకప్పుడు ఇండస్ట్రీకి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినాడు మన పూరి అన్న, కానీ ఈ మధ్య చూసుకుంటే హిట్లకు చాలా దూరం అయిపోయినాడు. నా రీసెంట్గా మన విజయ్ దేవరకొండ అన్న ఉన్నాడు కదా, అన్నతో లైగర్ సినిమా చేసినాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమా అని వచ్చినాడు, కానీ అది మన థియేటర్లోకి వచ్చిన తర్వాత బోల్టా పడిపోయింది. ఇంకా అది బ్లాక్ బస్టర్ అంటే ఏ రేంజ్లో ఉండేదో తెలియదు, కానీ అది డిజాస్టర్ అయిపోవడంతో మన పూరి అన్న చాలా బాధపడినాడు. ఇలాంటి సందర్భంలోనే మన పూరి అన్నతో మళ్ళా సినిమా చేసేకి వచ్చాడు మన ర్యాపో. ర్యాపో అంటే ఎవరు అనుకోనారు సామి, ర్యాపిడో కాదు, ర్యాపో రామ్ పోతినేని. వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా ఏది? స్మార్ట్ శంకర్. నాతో కిరికిరి అంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ అట్టేసినట్టే. ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే కాంబినేషన్తో డబల్ స్మార్ట్ శంకర్ అని రిపీట్ చేస్తూ ఉన్నారు. మరేమో వచ్చే ఆగస్టు ఉంది కదా, ఆగస్టు 15వ తేదీన మన డబల్ స్మార్ట్ శంకర్ థియేటర్లలోకి వచ్చేస్తోంది. మన పూరి మామ మేకింగ్తో, మన రామన్న ఎనర్జెటిక్ యాక్టింగ్తో దుమ్ము దులిపారని చెప్పాలా. అలాగే ఇప్పుడు రాబోయే డబల్ స్మార్ట్లో ఇంకో స్పెషాలిటీ ఉందండో, అదే మన సంజయ్ దత్ గారు. ఆయన విలన్ అంటే ఎటుంటుందో తెలుసుగా, చూశారుగా మన కేజీఎఫ్లో ఆయనే అన్నో. ఈ డబల్ స్మార్ట్ గనక బ్లాక్ బస్టర్ అయ్యింది అనుకో, మళ్ళా మన పూరి అన్న హవ మామూలుగా ఉండదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఇంకా విషయంలోకి వస్తే, ఈ డబల్ స్మార్ట్తో పెద్ద హిట్ కొట్టేసి ఆ తర్వాత ఒక పెద్ద మల్టీ స్టార్ సినిమా తీయాలనుకొని ఉన్నాడు. ఇంకా మన పూరి అన్న ప్లానింగ్ ప్రకారము ఒక తెలుగు హీరో, ఒక బాలీవుడ్ హీరో వీళ్ళిద్దరు కలిసి తీయబోతున్నారంట సినిమా. మరి మన టాలీవుడ్లో అదృష్టవంతుడు ఎవడో, ఆ బాలీవుడ్లో అదృష్టవంతుడు ఎవడో తెలియాలంటే మన పూరి అన్నకు ఒక్కడికే తెలుసు. మరి మన పూరి అన్న సినిమా అనగానే బాలీవుడ్ వాళ్ళు కూడా నేను చేస్తా నెగబడతారు, ఎందుకంటే ఆయన మన అమితాబ్ బచ్చన్ గారికే డైరెక్షన్ చేసినారు. ఆ రేంజ్ మన పూరి అన్నది. కానీ ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే ముందు వచ్చే డబల్ స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వాల్సిందే, లేకపోతే అది జరుగుతుందో లేదో మనకైతే తెలియదు. అందుకనే మన పూరి అన్న డబల్ స్మార్ట్ శంకర్ని ఎక్కడే కానీ టార్గెట్ మిస్ అవ్వకుండా బ్లాక్ బస్టర్ ఇలా ప్లాన్ చేసుకొని ఉన్నాడు. ఇక మన రామ్ కూడా డబల్ స్మార్ట్ శంకర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోవాలని ఆలోచించుకొని ఉన్నాడు మనిషి. మన పూరి అన్న గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, ఆయనకు ఇండస్ట్రీలో హిట్లు, మధ్య మధ్యలో ఫ్లాప్లు అన్నీ ఒకటే. కానీ ఒక్క హిట్టు సాలిడ్గా కొట్టాడా, మరో 10 ఏళ్ళు ఇండస్ట్రీ హైట్ గురించే మాట్లాడుకోవాలా, ఆ రేంజ్లో తీస్తాడు సినిమా. పూరిసారికి హిట్ ఎంత ఇంపార్టెంటో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కూడా పూరిసార్ అంతే ఇంపార్టెంట్. ఇది మన పూరి అన్న గురించి. ఇప్పుడు ఇంకో వార్త తెలుసుకుందాం. సూపర్ స్టారు ఎవరో తెలుసు కదా, మన రజనీకాంత్ గారు. ఆయన సినిమాలో సంథింగ్ ఏందో జరుగుతూ ఉందంట, ఏందో చెప్తా ఉండండి ఉండండి, యాడీ ఓమాకండి. మన ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు జైలర్ సినిమాతో ఒక సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత వెంట వెంటనే సినిమాలన్నీ తీస్తున్నాడు. ఆయనతో సినిమాలు తీయడానికి ఇంత పెద్ద పెద్ద లైన్లన్నీ ఉన్నాయి, ఎవరివి? ప్రొడ్యూసర్లవి. కానీ జైలర్కి ముందు మాత్రము మన రజనీకాంత్ గారు కొంచెం నిదానంగా ఉన్నారు సినిమాల్లో. ఆయనకు వయసు అయిపోయింది, ఇంకా యాక్టింగ్ మనం చూడలేము, ఆయన నుంచి సూపర్ డూపర్ హిట్లు ఇంకా రావని అందరు అనుకొని ఉన్నారు. అదే టైంలో జైలర్తో అందరి నోర్లు మూయిపించాడు మన రజనీకాంత్ గారు. ఇంకా ఆ సినిమాలో మన రజనీకాంత్ గారు ఆయన యాక్టింగ్తో, ఆయన వాకింగ్ స్టైల్తో విశ్వరూపం చూపించాడనే చెప్పుకోవచ్చు. మన తలైవ ట్రాక్లోకి వస్తే సీన్ ఎలా ఉండిద్దో తెలుసు కదా, మాటలుండవు, అన్ని కోతలే. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఇంకా జైలర్ సినిమా తర్వాత నుంచి మన రజనీకాంత్ సార్తో సినిమా చేసేకి దర్శకులు అందరు క్యూ కట్టుకో ఉన్నారు. ఇంకో విషయం, కొత్త కొత్త దర్శకులు కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నారంట. ప్రస్తుతము మన రజనీకాంత్ గారి 171వ సినిమా కూలీ
సినిమా పేరు కూలీ. కొడకల్లారా, ఒక్కడు ఫోన్ తీయడం లేదు, ముగించేశారా లేదా? ముగించేద్దామా. ఆ సినిమాకు సంబంధించిన డిస్కషన్ ఇండస్ట్రీలో జరుగుతూ ఉన్నాయి. విక్రమ్ సినిమా డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? మన లోకేష్ కనకరాజు గారు. ఆ సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు కదా, ఆయనే ఈ కూలీ సినిమా కూడా డైరెక్టర్. మామూలుగానే మన లోకేష్ అన్న హైపు, మన రజనీకాంత్ గారి స్టైలు, ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అని అందరు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, మన లోకేష్ అన్న మల్టీవర్స్ చేస్తున్నాడు. ఏదనుకున్నారు, ఖైదీ, విక్రము, లియో ఈ సినిమాలతో కూడా మన రజనీకాంత్ గారిని ఏమన్నా ముడిపెట్టాడా ఏంది అనే వార్తలు చక్కెర కొడతా ఉన్నాయి. ఇది తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ అందరికీ రోజు రోజు పెరిగిపోతూ ఉంది. ఇటీవలే ఆ కూలీ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేసినారు. అది చూశాక ఫ్యాన్స్కి అయితే పూనకాలే, బట్టలు చింపుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఈ పాటికి షూటింగ్ జరుగుతూ ఉండాలి, కానీ సినిమా ఎందుకో ఇంకా మొదలే కాలేదన్నా. అది ఏమో ఏంటో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలా. లోకేష్ అన్న చెప్పిన కథ మన సూపర్ స్టార్ గారికి పూర్తిగా నచ్చలేదని, సూపర్ స్టార్ గారు కొన్ని చేంజెస్ సజెషన్స్ ఇచ్చారని, ఆల్రెడీ లియో సినిమాతో ఊహించినటువంటి సక్సెస్ రానందున మన లోకేష్ అన్న కథ మీద చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అందుకని మన రజనీకాంత్ గారు ఇచ్చిన సజెషన్స్ తీసుకొని సినిమా లేటుగా షూట్ స్టార్ట్ చేయాలని అనుకొని ఉన్నాడు. ఈసారి ఎలా అయినా సరే నేను హిట్ కొట్టాల్సిందే అని కూర్చొని ఉన్నాడు మన లోకేష్ అన్న. అందులో ఇంకా రజనీకాంత్ గారితో సినిమా అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. అందుకే మన తలైవా గారు చెప్పిన చేంజెస్ అన్నీ చేసుకుంటూ కొంచెం లేట్ అయినా పర్లే, సినిమా అయితే సూపర్ హిట్గా తీస్తా అని అంటున్నాడు మన లోకేష్ అన్న. అలాగే సూపర్ స్టార్ రేంజ్కి తగ్గట్టు సూపర్ హిట్ కొట్టి చూపిస్తా అని అన్నాడు ఎవడు, మన లోకేష్ అన్న. ఇవన్నీ మాకు సంబంధం లేదు దొరా, మా తలైవా గారిని నెక్స్ట్ లెవెల్లో చూపించాలి నువ్వు, ఇది మాకు చాలు అంటున్నారు మన రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏందో చూద్దాం. 5 కోట్లు ఏంది, 5 కోట్ల ఆఫర్ని రిజెక్ట్ చేసిన స్వీటీ ఎవరో తెలుసుగా, స్వీటీ మన అనుష్క. వరుసగా సినిమాలు తీకపోయినా సరే కొంతమందికి ఓ రేంజ్ ఉండుద్ది, దాంట్లో మన అనుష్క కూడా ఒకటి. ఇప్పుడు మన స్వీటీ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మా కోసము అప్పుడప్పుడు ఒక్కటి ఎన్ని ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందుకే మన అనుష్కకి సినిమాకి సంబంధం లేకుండా క్రేజ్ ఇమేజ్ రెండు అట్టే ఉంటాయి. నిశ్శబ్దం అనే సినిమాతో గ్యాప్ తీసుకునేది మన అనుష్క. ఆ తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టితో మన ముందరకు వచ్చింది. ఆ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్తో వావ్ అనిపించింది మన స్వీటీ. ఆ తెర మీద మా స్వీటీ కనిపిస్తే చాలరా అయ్యా అనుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రమే మన స్వీటీ సినిమాలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతము క్రిష్ డైరెక్షన్లో సినిమా, మలయాళంలో సినిమా చేస్తా ఉంది మన స్వీటీ. ఇది ఇలా ఉంటే మన అనుష్కకి మధ్యలో ఒక భారీ ఆఫర్ అనేది వచ్చింది ఒకటి, కానీ మన స్వీటీ దాన్ని చాలా సింపుల్గా రిజెక్ట్ చేసేసింది. ఒక స్టార్ డైరెక్టరు, ఒక స్టార్ హీరో భారీ సినిమా ప్లాన్ చేసుకొని ఉన్నారు, అందులో మన స్వీటీ అయితేనే బాగుండిద్ది అనుకున్నారు. ఇంకా ఆ కథ పట్టుకొని మన స్వీటీ దగ్గరికి పోతే ఏమో మన స్వీటీ వద్దయ్యా, దీంట్లో అంత ప్రాధాన్యత లేదు హీరోయిన్కి, నేనైతే చేయలేను, క్షమించండి అని చెప్పి పంపించేసిందంట. కేవలము తనని గ్లామర్ రోల్కి మాత్రమే పరిమితం చేసేలా క్యారెక్టర్ ఉందని, నటనకు అసలు ఆస్కారమే లేదని, అందులో ఆ కథకు అసలు కీలక పాత్ర తను కాదు, ఇంక నేను ఎందుకు అయ్యా చేయాలా అని చెప్పి మన స్వీటీ ఆ సినిమాని రిజెక్ట్ చేసిందంట. ఆ స్టార్ హీరో మరియు ఆ డైరెక్టరు 5 కోట్లు ఇస్తామమ్మా మాకు చేయమ్మా అని అడిగినా సరే నో అని చెప్పింది మన స్వీటీ. ప్రస్తుతము మన స్వీటీ తన ఫ్యాన్స్కు నచ్చే సినిమాలు, తన మనసుకు నచ్చే సినిమాలు మాత్రమే చేస్తా అని చెప్పి చెప్తా ఉంది. ముఖ్యంగా మన నయనతార ఉన్నారు కదా, ఆమెలాగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు తీసి అందరినీ ఆకట్టుకోవాలని చూస్తూ ఉంది మన స్వీటీ. అయితే అనుష్క, నువ్వు ఎట్లాంటి సినిమాలు అయినా చేయమ్మా, కానీ సినిమాలు మాత్రం ఆపద్దమ్మా అంటున్నారు మన అనుష్క ఫ్యాన్స్. కమర్షియల్ సినిమాలు పూర్తిగా ఆపేయకుండా వాటిలో కూడా నటిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు. ఒక సాలిడ్ హిట్తో మన స్వీటీ కమ్బ్యాక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదండి ఈరోజు సినిమా ముచ్చట్లయితే, ఎట్టుందో కామెంట్లలో చెప్పండి సరేనా. అట్టే మీకు బోరు కొట్టకుండా ఉండేకి ఇట్లాంటివి చాలానే చేసినాం, కింద వీడియోలు ఉంటాయి ఛానల్ ఓపెన్ చేస్తే అవన్నీ చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే కామెంట్లో చెప్పండి సరేనా. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి. సరే మరి ఉంటా, పోయిస్తాను, పోయిస్తాకో.